హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అంజనా ట్యూటోరియల్స్. ఈరోజు టాపిక్లో మనం బాలింతలు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని మోగించి ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేసుకోండి. దీని ద్వారా నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేను చైల్డ్ కేర్, మదర్ కేర్, ప్రెగ్నెన్సీ కేర్ అన్ని వీడియోస్ చేస్తాను కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే జాగ్రత్తలను తీసుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో వాతం, పిత్తం, కఫం వంటి దానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. బాలింతలు ముఖ్యంగా మొదటిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఖచ్చితంగా డెలివరీ అయిన వెంటనే చెవులో దూదిని పెట్టుకోవాలి, అలాగే తలకు గుడ్డను కట్టుకోవాలి. దీని ద్వారా మనకి ఫ్యూచర్లోని తలనొప్పి వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. తరువాత నడుముకి ఖచ్చితంగా గుడ్డను కట్టుకోవాలి, లేదా ఇప్పుడు డాక్టర్స్ చాలామంది బెల్ట్ను రాస్తున్నారు. దీని ద్వారా మనకి ఓవర్ వెయిట్ పెరగకుండా ఉంటుంది, అంటే పొట్ట ఎక్స్పాండ్గా అంటే పెరగకుండా ఉంటుంది. దీనివల్ల అంటే ఫ్యూచర్లో చాలామందికి డెలివరీ అయిన వెంటనే పొట్ట బాగా పెరిగిపోతుంది, అలాగే ఓవర్ వెయిట్తో చాలామంది బాధపడతారు. ఇవన్నీ నివారించాలంటే మనం పొట్టకు గట్టిగా గుడ్డను కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే కాలికి చెప్పులను కూడా వేసుకోవాలి, అంటే మన కాలికి చల్లదనం అనేది తగలకూడదు కాబట్టి మన ఇంట్లో ఉన్నా కూడా ఖచ్చితంగా చెప్పులు వేసుకోవాలి. అలాగే మనం ఖచ్చితంగా వేడి నీటిని మాత్రమే త్రాగాలి, అంటే వేడి అంటే వేడి నీళ్ళు కాదు, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తాగాలి. అలాగే మనం ఏ ఇతర ఆహార పదార్థాలు తీసుకున్నా కూడా వేడివేడిగా అస్సలు తీసుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడు మన బాడీ అంతా చాలా అప్పుడే డెలివరీ అయి ఉంటుంది, అంటే చాలా పచ్చిగా అప్పుడే పుట్టిన బేబీకి ఎలా ఉంటుందో బాడీ మన బాడీ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వేడివేడి పదార్థాలు అస్సలు తీసుకోకూడదు, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. గోరువెచ్చని మాత్రమే తీసుకోవాలి, చల్లని నీటిని, మరగబెట్టిన నీటిని అస్సలు తీసుకోకూడదు. దీని ద్వారా మన కడుపులోకి బ్యాక్టీరియా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, దీనివలన ఇతర వ్యాధులు కూడా సంభవించవచ్చు. అలాగే మనం ప్రతి 2 గంటలకు ఒకసారి ఏదో ఒక ఆహారం తీసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనం బేబీకి ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి ప్రతి 2 గంటలకు ఒకసారి ఏదో ఆహారం తీసుకుంటూ ఉండాలి. లేకపోతే మనకి పాలు అనేవి పడవు. చాలామందికి డెలివరీ అయిన వెంటనే పాలు త్వరగా పడవు, ఎందుకంటే ఫస్ట్ డెలివరీలో ఇది చాలా చాలా కామన్, 2 డేస్ వరకు చాలామందికి పడవు. ఇలాగే నాకు కూడా జరిగింది. అలాంటప్పుడు మీరు పాలు పడే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది, అంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. చాలామంది డాక్టర్లు అన్నీ తినేయొచ్చు అంటారు, మన పెద్దవాళ్ళు ఏమీ తినకూడదు, ఉట్టి కారపళ్ళే తినాలంటారు, అవన్నీ సందేహాలు. ఏమీ పెట్టుకోవద్దు, ఏమేమి తినాలో ఖచ్చితంగా తెలుసుకుని మాత్రమే తినాలి. అలా తెలుసుకోవడానికి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది, అది ఒకసారి చూడండి. మీకు ఖచ్చితంగా ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు ఒక అవగాహన అనేది వస్తుంది. బాలింతలు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, 2 వీడియోస్లో నేను చేసి చూపించాను ఆల్రెడీ, అది ఒకసారి చూడండి. అలాగే చాలామంది స్నానం చేయరంటే కుట్లు వేశారు కదా అవి ఏమైనా చీమ వస్తుంది ఏమోనని చేయరు. స్నానం ఎప్పుడు చేయకూడదు, 21 డేస్ వరకు మనం రోజు విడిచి రోజు స్నానం చేస్తాం. 21 డేస్ నుండి కంపల్సరీగా ప్రతిరోజు స్నానం చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మీరు ఒక్కలే కాదు మీతో పాటు మీ చిన్న బేబీ కూడా ఉంటుంది పక్కన. తనకి మీరు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏమన్నా చెమట వాసన వచ్చిన అటువంటిప్పుడు బేబీ వామిటింగ్స్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు డైలీ స్నానం చేసుకోవాలి. స్నానం చేసినప్పుడు చల్లని నీటిని అస్సలు చేయకూడదు, అది మీరు చేసేది వేసవిలో అయినా కూడా మీరు చల్లని నీటిని అస్సలు యూజ్ చేయకూడదు, కేవలం గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేసుకోవాలి. అలాగే స్నానం చేసిన ప్రతిసారి మీరు పసుపుని కంపల్సరీగా రాసుకోవాల్సి ఉంటుంది. దీని వలన పసుపుని రాసుకోవటం వలన ఏమవుతుందంటే పసుపు యాంటీ బ్యాక్టీరియల్, మీకు తెలుసు కదా యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్, దీని ద్వారా మీకు ఏమన్నా క్రిములు దరిచేరకుండా ఉంటుంది. దీని వలన ఫ్యూచర్లో మీకు దురదలు అటువంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి స్నానం చేసే ముందు ఖచ్చితంగా పసుపుని రాసుకుని స్నానం చేయడం చాలా ఉత్తమం. అలాగే ఈ స్నానం మీరు ఎప్పుడు చేస్తారు అంటే బాగా చల్లగా ఉండేటప్పుడు, సాయంత్రం నైట్ అయిపోయినాక అస్సలు చేయకూడదు, కేవలం 11, 12 ఆ టైంలో చేస్తే ఎండగా ఉంటుంది కాబట్టి బేబీస్కి జలుబు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కాబట్టి మీరు బయట ఎండ వచ్చేటప్పుడు మాత్రమే స్నానం చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు తల స్నానం చేసిన ప్రతిసారి ఖచ్చితంగా ధూపం వేసుకోండి, అది ఎటువంటి ధూపం, సాంబ్రాణి అటువంటివి కాకుండా వేపాకులు ఎండబెట్టి లేదా తులసాకులను ఎండబెట్టి ఆ ధూపం వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మీకు ఎటువంటి క్రిములు దరిచేరకుండా ఉంటాయి. అలాగే మీరు మీ బేబీ ఉండే గదిలోని
తులసి ఆకులు, వేపాకులు ఎండబెట్టి ఆ ధూపం వేయడం ద్వారా గాలిలో ఎటువంటి మైక్రో బ్యాక్టీరియా ఉన్నా అది తొలగిపోతుంది. అప్పుడు మీ బేబీస్కి ఎటువంటి అనారోగ్యాలు ఉండవు అండ్ రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. అలాగే ఈ ధూపం మీరు వేసుకున్నప్పుడు ఇల్లు మొత్తం వేసి అండ్ తర్వాత మీరు పడుకునే మంచం కింద పెట్టుకోవడం చాలా మంచిది. అలాగే మీరు తల స్నానం చేసిన రోజు స్నానం చేసిన వెంటనే అస్సలు పడుకోకూడదండి. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందువల్ల పడుకోకూడదంటే మనం స్నానం చేసినప్పుడు కొంచెమైనా లైట్గా అయినా వాటర్ మన తలపైన ఉంటుంది కదా, మనం పడుకోవడం ద్వారా అది తలకు పట్టేసి తలనొప్పి వస్తుంది. ఇది ఫ్యూచర్లో కూడా మనకి ఎప్పటికీ తగ్గదు. కాబట్టి స్నానం చేసిన రోజు పగలు అస్సలు పడుకోవద్దు, అంటే తల బాగా డ్రైగా అవ్వాలి. అలాగే చాలామంది పెద్దవాళ్ళు పగలు అస్సలు పడుకోకూడదు, బాలింతలు ఓన్లీ నైటే పడుకోవాలి, పగలు పడుకుంటే తలనొప్పి వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు కదండి. పగలు పడుకోకూడదు. ఎప్పుడు పడుకోకూడదు అంటే మనం భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు, అంటే మార్నింగ్ టిఫిన్ చేసిన వెంటనే కానీ భోజనం తినేసిన వెంటనే ఒక వితిన్ 5 మినిట్స్లో అలా పడుకోకూడదు. జస్ట్ 1 అవర్ అయినా సరే మనం వాకింగ్ చేసి అలా లైట్గా ఇంట్లో అన్న వాకింగ్ చేసి అప్పుడు పడుకోవచ్చు, ఏమీ కాదు. ఎందుకంటే చాలామంది బేబీస్ నైట్ పూట పడుకోరు, వాళ్ళు లేచినప్పుడు మనం కూడా లేవాల్సిందే. అలాగని మనం పగలు పడుకోవద్దు అన్నారు కదండి, పగలు కూడా పడుకోకపోతే బాలింతలు చాలా చాలా వీక్ అయిపోతారండి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు పడుకుంటే మనం అప్పుడు పడుకోవచ్చు, కాకపోతే వాళ్ళు మనం తిన్న వెంటనే పడుకోకూడదు. అలాగే మనం డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వేసుకోవాలండి. చాలామంది ప్రెగ్నెన్సీలోనే చాలా చాలా మందులు వాడేసి అయ్యో డెలివరీ అయ్యాక కూడా వేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఖచ్చితంగా మనకి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, ఎందుకంటే మనకి స్టిచ్చెస్ పడతాయి, అవి మానాలి. ఒంట్లో చాలా బలం పోతుంది, అంటే బ్లడ్ పోతుంది, చాలా నీరసం అయిపోతాం. కాబట్టి మనకు ఖచ్చితంగా డాక్టర్ మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు. అటువంటి మందులు మనం యూజ్ చేయాలంటే లైక్ ఐరన్, కాల్షియం అండ్ విటమిన్ డి ట్యాబ్లెట్లు వంటివి మనం ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మనకి డెలివరీలో చాలా బ్లడ్ పోతుంది కదా, అది మళ్ళీ రిటైన్ అవ్వడానికి, అంటే మళ్ళీ తిరిగి రావడానికి ఐరన్ ట్యాబ్లెట్స్ బాగా యూజ్ అవుతాయి. అలాగే కాల్షియం ట్యాబ్లెట్లు, మన ఎముకలు బాగా లూజ్ అవుతాయి కాబట్టి మనం కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల చాలా బలంగా ఉంటాం. ఇప్పుడు మనం ట్యాబ్లెట్స్ వేసుకోలేదంటే అది మనకి ఫ్యూచర్లో దాని ప్రభావం కనిపిస్తుంది, అంటే త్వరగా కీళ్ళు నొప్పులు రావడం, చాలా చాలా నీరసంగా ఉండడం అటువంటివి. తర్వాత విటమిన్ డి ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల మనం త్వరగా మామూలు స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ డి వలన మనకి ఎముకలకు కూడా చాలా చాలా మంచిది. ఫ్యూచర్లో ఎటువంటి వ్యాధులు రాకుండా మనం ఇప్పుడే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. అలాగే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఎటువంటి ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు, అంటే మనకు తలనొప్పి వచ్చింది కదా సారిడన్ వేసేసుకుందాం, అటువంటి ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు. ఖచ్చితంగా మనం ఏ ట్యాబ్లెట్లు వేసుకున్నా ఇలా మేము బేబీకి ఫీడింగ్ ఇస్తున్నాం అని మీ డాక్టర్ చెప్పాల్సి ఉంటుంది, తర్వాతనే మీరు వేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీరు ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా అది పాల రూపంలో మీ బేబీకి వెళ్ళి అది చాలా నష్టం కలుగు చేస్తుంది. మీరు ఏం చేసినా ముందు మీ బేబీని గుర్తు చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువగా ఒకే స్థితిలో, అంటే ఎక్కువగా కూర్చోవడం లేకపోతే ఎక్కువగా నించోవడం అటువంటివి కూడా చేయకూడదు. ఎందుకంటే మనం దీనివల్ల ఓవర్ వెయిట్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొంచెం తిన్న తర్వాత అటు ఇటు నడవడం లేదా కొంచెం సేపు కూర్చొని బేబీతో మాట్లాడుతూ ఉండడం, మనం మాట్లాడడం కూడా ఇప్పటి నుండే బేబీస్కి అర్థమవుతుంది. కాబట్టి బేబీస్ ఏడ్చినప్పుడు మనం పాలిచ్చి మాట్లాడడం అటువంటివి మాత్రమే చేయాలి. అంటే ఎప్పుడు బేబీ దగ్గరే ఉండి మనం పక్కనే పడుకొని అన్నీ చేయకూడదు, దీనివల్ల ఓవర్ వెయిట్ పెరిగిపోతుంది. అలాగే మనకి తిరిగి శక్తిని పొందే అవకాశాలు కూడా తగ్గుతాయి అన్నమాట. కాబట్టి ఒక 1.5 గంట అలా కొంచెం నడిచి మళ్ళీ కూర్చొని మళ్ళీ లేకపోతే కొంతసేపు రెస్ట్ తీసుకొని మీకు నచ్చినట్టుగా చేయండి. కానీ ఎక్కువగా, అంటే ఒకే స్థితిలో కూర్చుని పోవడం అటువంటివి చేయకూడదు. అలాగే ఈ టైంలో ఎక్కువగా, అంటే బాడీ వేడి చేయాలని చెప్పి ఎక్కువగా వేడి చేసే పదార్థాలు తీసుకుంటూ ఉండారండి. దీని వలన మలబద్ధకం సమస్య పెరుగుతుంది, అది పెరిగి పెరిగి అది పైల్స్ వ్యాధి చాలా మందిలో వస్తుంది. 90% మందికి ఈ పైల్స్ వ్యాధి అనేది డెలివరీ తర్వాత వస్తుంది. కాబట్టి వేడి పదార్థాలు తీసుకోండి, కానీ మోషన్ ఫ్రీగా అయ్యేలా చూసుకోండి, లేదంటే ఇది భయంకరమైన పైల్స్ వ్యాధికి దారితీస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గించుకోండి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి అనేది బాగా తగ్గిపోతుంది. అంటే మీరు ఏమన్నా బాడీ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఎక్సర్సైజులు చేస్తారు చాలామంది, అలా అస్సలు చేయకండి. దీనివల్ల పాల ఉత్పత్తి అనేది బాగా తగ్గిపోతుంది.
లేదు డబ్బా పాలు ఇస్తాము ఎక్సర్సైజులు చేస్తాము అని అంటే తల్లి పాలకు మించింది ఏమీ లేదండి మీ పిల్లలకి. ఇందులో యాంటీబాడీస్ ఉండడం వలన మీ పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా 6 నెలల వరకు కూడా మీరు మీ పాలను మాత్రమే ఇస్తే చాలా మంచిది. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు మాత్రమే ఫార్ములా మిల్క్ని ఇవ్వడానికి ట్రై చేయండి, లేదా మా ఛానల్లో తల్లిపాలు పెరగడానికి ఒక వీడియో ఉంది ఆల్రెడీ, అది చూడండి. అంతేగాని ఎక్కువగా ఒత్తిడి తెచ్చుకోవద్దు. ఒత్తిడి తీసుకోవడం వలన ఏం జరుగుతుందంటే పాల ఉత్పత్తి శరీరంలో తగ్గిపోతుంది. అలాగే మీ బేబీ ఎక్కువగా ఏడుస్తుంది అంటే చిన్నప్పటి నుండి మొబైల్స్ అవి చూపిస్తూ ఉంటారండి 6 మంత్స్ బిలో, అది రేడియేషన్ వల్ల వాళ్ళకి నాడీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బాలింతలు పిల్లల పక్కన ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేయకపోవడమే చాలా మంచిది, అండ్ వాళ్ళు పడుకునేటప్పుడు కూడా పక్కన పెట్టకపోవడమే మంచిది. మీరు వాళ్ళు ఏడ్చేటప్పుడు ఆ బొమ్మలు చూపించడానికి బదులుగా మీ దగ్గరికి హత్తుకోండి, అంటే గుండెకి దగ్గరగా ఉండేలా చూసుకోండి. అప్పుడు మీ గుండె చప్పుడు బేబీకి వినిపిస్తుంది, ఎందుకంటే పొట్టలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ ఇతర శబ్దాలు తెలియవు, కేవలం తల్లి గుండె చప్పుడు మాత్రమే తెలుస్తుంది. అలా మీరు మీ గుండెలకు హత్తుకోవడం ద్వారా మీ గుండె చప్పుడు వాళ్ళు తెలిసి ఈ సౌండ్ నాకు తెలుసు, నాకెవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా అమ్మ ఇక్కడే ఉంది అనే భావం వాళ్ళకి ఈ వయసు నుండే కలుగుతుంది. కాబట్టి ఇది మీ పిల్లలు ఏడ్చినప్పుడు ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కంపల్సరీగా వర్కౌట్ అవుతుంది. అండ్ బాగా పిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటే ఎటువంటి టిప్స్ పాటించాలి అది కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంది, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇవన్నీ నా అనుభవపూర్వకంగా మా అమ్మలు మా అమ్మమ్మలు చెప్పిన విషయాలు మీకు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చినా ఒక్క లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎన్నో డీటెయిల్స్ తెలుస్తాయి, నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.